ఇట్లా మూతికి పెట్టుకోకూడదు, అది మ్యాటర్. అది చూడు మూతికి అన్న, నువ్వు తలక మూతి మూతి దాని దగ్గర పెడతాను ఏకంగా. శివర్ అవుతుంది గన్ను. రిటర్న్ వచ్చింది, రిటర్న్ ఆయానా కావాలని ముఖం చూపి ఫస్ట్. మహానటి బ్లడ్ వచ్చింది, ఫుల్ బ్లడ్ వాటర్. డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో నీకెలా అనిపించింది అంటే ఫస్ట్ టైం మన ఆఫీస్ టీంతో వచ్చాం కాబట్టి, హౌ యూ ఫీల్? చాలా బాగుంది ఇక్కడ, అంటే రైడ్స్ కానీ పైనుంచి అట్లా జుప్ అని ఇట్లా వెళ్ళిపోవడం, బటర్ఫ్లైస్ అంట, బటర్ఫ్లైస్ చాలా, అదైతే చాలా బాగుండే. క్రిష్ అయితే ఫుల్ భయపడ్డాడు, అసలు భయపడను అన్నాడు, అన్నాడు ఇట్లా పైకి పోతున్నప్పుడే భయపడ్డాడు. అన్ని నుంచి కింద పడేటప్పుడు ఇంకా చచ్చిపోయినాయన, చచ్చిపోయినట్టు అనుకున్నాము. వేరే ఒక్క లాస్ట్ ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఆడేసి ఫినిష్ అందరం. యాక్చువల్గా ఈ వీడియోని మూడు పార్ట్లుగా మేము చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ పార్ట్ తిన ఛానల్ లో రిలీజ్ అవుతుంది, బ్యాడ్ గర్ల్. సెకండ్ పార్ట్ ప్రేమ ఛానల్ లో రిలీజ్ అవుతుంది. థర్డ్ పార్ట్ శర్వాణి అంటే కానూరి టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అవబోతుంది. ఈ మూడు పార్ట్లని మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ పార్ట్ ఫన్ మాత్రం పక్క, మీకు ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అదే కాకుండా మీరు కూడా ఇలాంటి ఫన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇలాంటి డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనే ఒక ప్లేస్ కి రండి, చాలా మంచి ఫన్ ఉంది, మంచి ఫన్ ఉంటది. ఇప్పుడు వీళ్ళకి ఫన్ చూపిస్తా, అక్కడ చూడండి ఒకసారి, హనుమాన్ హనుమాన్ స్లింగ్ షాట్ అంటే యు విల్ బి హనుమాన్. బ్యాగులు ఏమైనా అరుమంటే అట్లా చేసో పైన ఇట్లా ఒక్క మాట చెప్పండి, మీకు చావు అనిపిస్తే మీరు అరుస్తారా, హ్యాపీగా ఫీల్ అయ్యి అరుస్తారా ఎవరైనా? కాలు చేతి శివర్ అయితేనే నాకు ఇప్పటికి. బాయ్ బాయ్ అందరికి, బాయ్. గుడ్, అబ్బా పీస్ఫుల్ ఉంది తెలుసా పైకి పోతే. నాకు అవ్వట్లేదయ్యా, నాకు ఇక్కడే అన్నా 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 కొంచెం చిన్న కదలం అని చెప్పన్నా. నెక్ టైట్ ఫుల్ టైట్, 1 2 3. అమ్మా క్రేజీ, కొంచెం నడుము పోతుంది. 69 70 ఆ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రమే బేర్ చేయగలరు. చాలా బాగుంది, కొంచెం పైకి పోయేటప్పుడు కొంచెం భయం వేస్తుంది కానీ తర్వాత నుంచి మస్తు ఉంటుంది. ప్రేమ ఫేస్ అందుకే నేను వెళ్తాను. ఎందుకలా చేయాలంటే ప్రేమ 37 కేజీలే ఉంది, కిందికి వచ్చిన తర్వాత ప్రేమ ఎక్స్పీరియన్స్ చెప్తా. రెడీ నెక్ టైట్. అలా
అయ్యా ప్రామిస్ చెప్తున్నా ఇద్దా వద్ద ఇక్కడికి వచ్చి దగ్గరగా పోయొచ్చిన ఎందుకులే దింపేయండి అన్న మా ఇంకా ఏదో ఇంటికి పోయి ఇంటి దాకా పోవాలా వద్దన్న లేదన్న బాగా వందన అన్న స్వామి ఫ్రీగా ఎక్కిస్తాడంట వన్ మోర్ ఛాన్స్ అంటాను ఇక్కడ చూడండి ప్రామిస్ అంటే అసలు నేను అట్లా ఇంకా కాసేపు అయితే అక్కడే ఉండిపోతానేమో ప్రేమ ప్లేస్లో నేను పోయినా ప్రేమ పోయింటే నేను కిందికి ఇట్లా పట్టుకొచ్చేవాడినేమో ప్రేమ పోయింటే కిందికి వచ్చి మేము ఇట్లా చేతులు పట్టుకోవాల్సింది భయపడలేదు ఎందుకంటే పొట్టిగుంది కాబట్టి వీళ్ళందరి వల్ల ఫస్ట్ నేనే పోయినా అసలు నేను లైఫ్ లో దాని జోలికి కూడా పోలే ఎక్స్ప్రెషన్ లేదు అక్కడికి వెళ్ళాక అసలు ఏం చేస్తున్నాను మేము చూస్తున్నాం ఎంత ఎగ్జైట్ అంటే ఫస్ట్ టైం వెళ్ళింది కదా ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తుందని చెప్పి అయిపోయింది మరి ఇంకేం చేయాలి చావు దగ్గరికి వెళ్ళి చూసింది కానీ దాని తర్వాత ఫస్ట్ ఇట్లా పోయి మళ్ళీ రాగానే నార్మల్ అయిపోయింది అప్పుడు జర ప్రశాంతంగా ఉండే అంటే ఇంకా బతికే ఉన్నానే ఒక ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ అయితే చాలా హెవీగా వెళ్ళినట్టు అనిపించింది నీకు అంతే అదే అంటే ప్రాణం పోయినట్టు అనిపించింది దాని తర్వాత తను వెళ్ళాక మా కృష్ణ గారు వెళ్ళాలనుకున్నారు ఆయన మొక్క చిత్రం ఏంటో కనుక్కుందాం చెప్పండి మొక్క చిత్రం అంటే శరవణి గారు వెళ్ళక నన్ను పంపించారు మాట కొంచెం గట్టిగా మాట్లాడు కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న మనిషిని ఈరోజు కెమెరా ముందుకు రప్పించారు నన్ను అంటే దాదాపు 2-3 ఎక్స్పీరియన్స్ చేశారు కదా బాగా చేయించారు కూడా అవును తప్పలేదు చేయించారు కష్టపడ్డాం పని చేసిన సక్సెస్ అయినా అండ్ క్రిష్ గారు మీరు అయితే ఫస్ట్ నేను అసలు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనుకున్నా బట్ మన బ్రో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వెయిట్ ఎంత బ్రో 66 ఆయన కంటే నేను ఒక 2 kg ఎక్కువ అనమాట 2 kgs ఎక్కువ అందుకని నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎందుకంటే మనోడిని చూసుకొచ్చి నాకు ధైర్యం వచ్చింది అది ఎక్కిన తర్వాత కిలోస్ కేజీలు అన్ని కాదు కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు కూడా చెప్పు నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి నేను పోతే పోనే అందరిది ఓకే కానీ సాయి నా తరపున వెళ్ళాడు అంటే నన్ను పంపిలేదని చెప్పి నా తరపున వెళ్ళాడు ఇక్కడ ఇక్కడ వాడు సరే యాక్చువల్లీ ప్రేమ అయితే వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేనైతే పోయినా అనుకున్నా కానీ అట్లాంటివి ఎప్పుడు నేను నా లైఫ్లో ఎప్పుడు నేను అట్లా స్టంట్లు కూడా వేయలేదు ఏదో ఏమో నేను స్విమ్మింగ్ పూల్లోనే ఇస్తా కానీ అంత పెద్ద స్టంట్లు కూడా అయినా ఈరోజు ఏకంగా గాల్లో పంపిస్తున్నారు పైకి పోయినా అనుకున్నా అటు నుంచి ఏమో మా నాన్న మా అమ్మ కూడా రా చూడడానికి డౌట్ వచ్చింది ఏమో అని అనిపించింది శ్రీధర్ అన్నయ్య ఆపేయమన్నాడు ఆపేయండి రా అది ఆగదు నవ్వుతున్నప్పుడు ఇట్లా ఇట్లున్నప్పుడు స్టాచ్యూ అయిపోయినా వీడియో చూడవచ్చు మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది ఏమంటే షాకింగ్ లో ఉంటారు కిందకి వచ్చిన పోతే ఏం కాదు సో మేము అక్కడ నుంచి అదే ఇందాక ఎక్స్పీరియన్స్ హనుమాన్ సమ్ ఏదో చేసాం కదా అది ఎక్స్పీరియన్స్ చేసి మేము ఇక్కడ రోప్ కోర్స్ అంటే ఇక్కడికి వచ్చాము ఇది దాదాపు 2-3-5 layers దాకా ఉన్నాయి సో మేము మొత్తం చుట్టూ ఉంది నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను ఇంకా వెళ్దామని చెప్పి ఎందుకంటే నేను అది ఎక్కలేదు కాబట్టి ఫస్ట్ దీనికి ఎంట్రీ ఇస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా ఈ గ్లౌజులు ఈ రోపులు అయితే ఉంటున్నాయి మ్యాండేటరీ మ్యాండేటరీ ఎందుకంటే సేఫ్టీ కోసం వాళ్ళు పెడుతున్నారు సో మనం అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు రోప్ కోర్స్కి అయితే స్టార్ట్ చేసేసాము ఇట్లా అంటే ప్రతి దాంట్లో ఒక్కరిని ఇద్దరిని ఎక్కిచ్చారు అంటే ప్రతి దాంట్లో కూడా ఒక్కరే వెళ్ళాలి మా కెమెరామ్యాన్ కూడా జాయిన్ అయిపోయారు అనమాట క్రిష్ గారు ఎక్కండి ఓకే ఓకే గాయస్ ఇప్పుడైతే సరే ఇప్పుడు ఫస్ట్ అయితే కంప్లీట్ అయినట్టే పదండి ఇక్కడ ఏంటంటే ఇది అన్ని ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది ఇచ్చారు మేము తోసుకుంటూ వెళ్ళాలి అంటే దీని మీద ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు ఐ మీన్ లైక్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది కదా అందుకని
టాప్ అయింది తనకి, అన్కంఫర్టబుల్ గా ఉందంట, అందుకని ఇంకా మేము 4 మెంబర్స్ చేస్తున్నాము, ఇంకొకరు యాడ్ అవుతున్నారు. సో కిరణ్ అయితే మా బ్యాచ్ లో యాడ్ అవుతున్నాడు అనమాట, వాడు వచ్చాక ఇంక ఎలా ఉండిద్దో చూద్దాం. నేనైతే ఫస్ట్ ఇది చేస్తున్నాను. సో గాయస్ మేము యాక్చువల్లీ ఇది చుట్టూ ఉందన్నమాట, టాస్క్ టైప్ తీసుకున్నాము, అక్కడ ఉన్నవన్నీ ఫినిష్ చేసాము, ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి. ఇది చూసారా, ఇది ఇప్పుడే చేసొచ్చాము. ఇది అది సేమ్ ఉంది కదా, అది ఇంకా చాలా డేంజర్ ఉంది. ఎనీవే మేమంతా చాలా ధైర్యంగా అయితే వస్తున్నాము. అండ్ అది కాక మాకు టైం కూడా అయిపోతుంది, లైటింగ్ డల్ అయిపోతుంది, ఏమంటే ఈవినింగ్ అయిపోతుంది కదా. సో అందుకని కెమెరాకి క్యాప్చర్ అయ్యే అంత ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము చూపించాలని కోరుకుంటున్నాం. గైస్ వీళ్ళందరూ లెవెల్ 1 అనేది కంప్లీట్ చేశారు. నేను మధ్యలోనే వచ్చేసాను, ఎందుకంటే నాకు కాలు బాగా నొప్పి అవుతున్నాయి అని చెప్పి. సో ఈ వీడియో అనేది 3 టు 4 పార్ట్స్లో వస్తాయి. సో ఫస్ట్ పార్ట్ అనేది నా ఛానల్లో వస్తుంది, సెకండ్ పార్ట్ ప్రేమ ఛానల్లో వస్తుంది, అండ్ థర్డ్ పార్ట్ శర్వాణి ఛానల్లో వస్తుంది. సో మీరు కంపల్సరీ పక్కాగా ఎలా అయినా చూడండి. మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఈ వీడియో చూస్తూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో మీరు ఏమైనా చెప్పండి. సో మా 100% అయితే వీడియోలో ఇచ్చేసాము, అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం కదా మనం అందరం ట్రిప్, టీమ్ మొత్తం ట్రిప్ రావడం. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరితో, అంటే ఈ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క దగ్గర కూడా మేము ఎంజాయ్ చేసుకుంటూనే చేసాం, ఏ ఒక్క దగ్గర తగ్గలేదు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందరే ఇంత బాగా ఎంజాయ్ చేశారు ఏంటి అని చెప్పి. సో మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్, అండ్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అంటే నోటిఫికేషన్ వెంటనే వచ్చింది. అండ్ వెనకలు ఉన్న ముఖ చిత్రాల ఎక్స్పీరియన్స్ ఏందో కనుక్కుందాం, చెప్పండి. కాదు శర్వాణి చెప్పాలి, చెప్పండి. సో నేను ఏం చెప్పాలనుకున్నానో వీళ్ళిద్దరు చెప్పేశారు. యాక్చువల్గా 3 పార్ట్స్గా వచ్చేస్తుంది అని చెప్పారు. సో ఫస్ట్ అయితే మా ఛానల్స్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, అండ్ వీ విల్ ట్రై అలాంటివి చేయడానికి. సో ఇంకెక్కడైనా మీకు మంచి ప్లేసెస్ తెలిస్తే ఇక్కడికి వెళ్ళి ఇది ఎక్స్పీరియన్స్ చేసి మాకు ఎలా ఉందో చెప్పండి అన్నా కూడా మేము చేస్తాం. దిస్ ఈజ్ డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనమాట ప్లేస్, దాని అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో మా ఛానల్స్లో ఇస్తాము. మీరు ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. చెప్పాను కదా, ఎవరైతే బాగా అడ్వెంచరస్గా మేము అడవిలోకి వెళ్ళాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అంటే కదా, అవన్నీ ప్రతి ఒక్క బ్యాచ్లో, అంటే ఇది చేయాలి ఇది చేయాలి అని చెప్పి దూల మనుషుల్లాగా లైక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను. అండ్ మేము ఇంకా అండ్ ఇంకా చాలా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ అంట, రైన్ డాన్స్ అంట, అవన్నీ మాకు టైం సరిపోలేదు ఎంజాయ్ చేయడానికి. ఇప్పటికీ 6 అవుతుంది, అండ్ లైటింగ్ కూడా బాగాలేదు. సో అందుకే ఇక్కడ